हेलो फ्रेंड्स, वेलकम टू एनके फैक्ट्स तेलुगु एंड वेलकम टू आस्क बीटीएस एपिसोड नंबर 29। ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ను పిక్ చేశాను। క్వశ్చన్స్ లైక్ బిటిఎస్వి అండ్ బ్లాక్ పింక్ లీసా ఇద్దరు కలిసి ప్యారిస్ కు వెళ్ళారా, జే హోప్ మోర్ సాంగ్ సాధించిన రికార్డ్స్ ఏంటి, వి ప్యారిస్ ఈవెంట్ రిలేటెడ్ మీరు అడిగిన సబ్ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ చెప్పబోతున్నాను। లైక్ లీసా వీను ఒప్పా అందా, మీకు ఇటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాటిని హ్యాష్టాగ్ ఆస్క్ బిటిఎస్ ట్యాగ్ యూజ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। ఆ క్వశ్చన్స్ అప్కమింగ్ వీడియోస్లో ఆన్సర్ చెప్తాను। ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను। నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో। బిటిఎస్వి అండ్ బ్లాక్ పింక్ లీసా ఇద్దరు కలిసి ప్యారిస్ కు వెళ్లారా। రీసెంట్గా వి ప్యారిస్ ఈవెంట్ చాలా వైరల్ టాపిక్గా మారిపోయింది। చాలామంది వి ప్యారిస్ ఈవెంట్ గురించి చెప్పమని అడుగుతున్నారు। అసలు వి ప్యారిస్కి ఎప్పుడు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, లీసాతో కలిసి వెళ్ళాడా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఇప్పుడు ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం। జూన్ మంత్ లాస్ట్ వీక్లో జరిగిన సెలైన్ ఫ్యాషన్ వీక్ కోసమని మన వీను, లీసా అండ్ పాక్ బోగమ్ను ప్యారిస్కి ఇన్వైట్ చేశారు। లీసా సెలైన్కు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ అని మనకు తెలుసు। మన వి అండ్ పాక్ బోగమ్ ఇద్దరు కూడా చాలా ఫేమస్. సెలైన్ క్రియేటివ్ డైరెక్టర్ అయిన హెది సైమన్ మన వీను పర్సనల్లీ ఈ షోకి ఇన్వైట్ చేశారు। ఎలాగో ఈ త్రీ ఫేమస్ ఐడల్ సౌత్ కొరియా నుండి వస్తున్నారు కాబట్టి 3 డిఫరెంట్ ప్లేన్స్లో కాకుండా సెలైన్ వారు వారి కోసం ప్రైవేట్ జెట్ను పంపించారు। ఈ ప్రైవేట్ జెట్లోని మన వి అండ్ లీసా సౌత్ కొరియా నుండి ప్యారిస్కు కలిసి వెళ్లారు। యాక్చువల్లీ ఇది ఒక రేర్ మూమెంట్. బ్లాక్ పింక్ అండ్ బీటీఎస్ మెంబర్స్ ఇంటరాక్ట్ అవడం మనం అంత ఎక్కువగా చూడవు, అందులోనూ ఇలా కలిసి ఒకే ప్లేన్లో వెళ్ళడం చాలా రేర్. రూమర్స్ అండ్ టాక్సిక్ ఫ్యాన్స్ వలన ఈ టూ గ్రూప్ మెంబర్స్ ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడుకోరు, బట్ సెలైన్ ఫ్యాషన్ వీక్ కోసమని ఇద్దరు కలిసి ప్రైవేట్ జెట్లో ట్రావెల్ చేయాల్సి వచ్చింది। వీళ్ళ ట్రిప్ చాలా బాగా సాగింది కూడా. వీ తన ఫొటోస్ను ఆర్మీతో షేర్ చేసుకున్నాడు। ఆల్రెడీ ప్యారిస్లో ల్యాండ్ అయిన తర్వాత వీ అండ్ లీసా చాలామంది బ్లింగ్స్ అండ్ ఆర్మీస్ను సర్ప్రైజ్ చేశారు। లెపర్డ్ ప్రింట్ షర్ట్ వేసుకుని తీసుకున్న ఫోటోలను, ప్రైవేట్ జెట్ బయట అండ్ లోపల తీసుకున్న ఫోటోలను వీ ఆర్మీతో షేర్ చేసుకున్నాడు। అలాగే లీసా గ్రే కలర్ హుడీతో తన ఫొటోస్ను తన ఐజీ అకౌంట్లో పోస్ట్ చేసింది। వీళ్ళిద్దరి ఫొటోస్ చూసిన తర్వాత వీళ్ళిద్దరూ సేమ్ ఒకే ప్లేన్లో ట్రావెల్ చేశారని బ్లింగ్స్ అండ్ ఆర్మీస్ అర్థం చేసుకున్నారు। మన వీ పాపం బాగా అలసిపోయాడేమో, అందుకే ప్లేన్లో నిద్రపోతున్న ఫోటోను కూడా మనతో షేర్ చేసుకున్నాడు। వీళ్ళిద్దరి ఫొటోస్ అయితే ఉన్నాయి కానీ పాక్ బోగం వీళ్ళతో కలిసి ప్లేన్లో ట్రావెల్ చేసినట్లు ఎటువంటి ఫొటోస్ లేవు, సో అందుకనే కొంతమంది పాక్ బోగం వీళ్ళతో ట్రావెల్ చేయలేదని చెప్తున్నారు। ఒకవేళ ట్రావెల్ చేసినా తనకు ఫొటోస్ తీసుకోవడంపై ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఫొటోస్ తీసుకోలేదని చెప్తున్నారు। ఏదేమైతేనేం ఈ త్రీ మెంబర్స్ సెలైన్ ఫ్యాషన్ వీక్ షోకు సేఫ్గా అటెండ్ అయ్యారు। వారి ఫేవరెట్ కేపాప్ ఐడల్స్ వారున్న ప్లేస్కి వస్తున్నారని తెలిస్తే కేపాప్ ఫ్యాన్స్ గమ్ముగా ఉంటారా, ఎయిర్పోర్ట్ నుండి వారి కోసం పెద్ద లైన్స్లో గుంపులు గుంపులుగా వెయిట్ చేస్తూ ఉన్నారు। ఇంతకుముందు జరిగిన సెలైన్ ఫ్యాషన్ వీక్ షోలో ఎప్పుడు కూడా ఇంతమంది ఫ్యాన్స్ అటెండ్ కాలేదంట। మరి ముగ్గురికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అటువంటిది, సోషల్ మీడియా యాప్స్లో కానీ నార్మల్గా కానీ వీరికి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది। ప్యారిస్ ఫ్యాషన్ వీక్ షోకు అటెండ్ అయ్యే ముందు వీ తను తీసుకున్న కొన్ని ఫోటోలను తన ఐజీ స్టోరీలో పోస్ట్ చేశాడు। ఎలాగో ఫ్యాషన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ సిటీస్లో ఒకటైన ప్యారిస్లో ఉన్నాడు కాబట్టి వీ కూడా తనదైన స్టైల్లో ప్యారిస్లో కొంచెం టైం స్పెండ్ చేశాడు। చక్కగా బాస్కెట్బాల్ ఆడాడు, సెలైన్స్ స్టోన్ సిటీని విజిట్ చేశాడు, 3 డిఫరెంట్ డ్యాపర్ లుక్స్లో ప్యారిస్ స్ట్రీట్స్లో తిరిగాడు। ముందుగా మన వీ సిగ్నేచర్ సూట్ అయిన సీక్ అండ్ సేవ్ సూట్ను వేసుకున్నాడు, అది కూడా డార్క్ బ్రౌన్ కలర్ సూట్. డబుల్ ప్రెస్టెడ్ బ్లేజర్ అండ్ నాట్ లేపుల్ కలర్స్లో చూడడానికి వీ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. నెక్స్ట్ వైట్ రౌండ్ నెక్ టీషర్ట్ అండ్ డార్క్ బ్రౌన్ లూస్ ఫిట్టెడ్ ప్యాంట్స్లో ఉన్న లుక్. దీంతోపాటు వీ ట్రేడ్ మార్క్ మెస్సీ హెయిర్, అలాగే ఒక మల్టీ కలర్డ్ ఫర్ను కూడా వేసుకున్నాడు. ఇది చూడడానికి బ్లాక్ అండ్ వైట్ కలర్లో సిల్వర్ అండ్ గోల్డ్ హేజల్స్ను కలిగి ఉంది. ఇది వేసుకున్న తర్వాత దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయానని వీ చెప్పాడు, ఎందుకంటే తను వేసుకున్న ఆఫర్ చాలా పెద్దదిగా ఉంది. నెక్స్ట్ మాండరిన్ కలర్ షర్ట్ విత్ పింక్ అండ్ వైట్ స్ట్రైప్స్, ఈ షర్ట్ను ఒక షార్ట్లో టక్ చేసుకుని బ్రౌన్ లెదర్ బెల్ట్ను వేసుకున్నాడు. మెస్సీ హెయిర్తో బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఈ ఫోటోను మీలో కూడా చాలామంది చూసే ఉంటారు, ఏదో పార్టీని ఎంజాయ్ చేస్తున్నట్లు చేతిలో గ్లాస్ పెట్టుకుని ఒక స్మైల్తో ఉన్న ఈ ఫోటోను వీ తన ఐజీ స్టోరీలో పోస్ట్ చేశాడు. నెక్స్ట్ ఫైనల్ లుక్ వచ్చి ఓవర్ సైజ్డ్ కార్డిగన్ అండ్ బ్లాక్ ఫ్లాటెడ్ ప్యాంట్ అలాంగ్ విత్ బ్లష్ పింక్ విత్ పప్పీ ప్రింట్ ఫుల్ స్లీవ్స్. ఈ లుక్లో మాత్రం వీ తన హెయిర్ స్టైల్ను చేంజ్ చేసుకున్నాడు. ఇంతకుముందు ఫొటోస్లో మెస్సీ హెయిర్ స్టైల్ ఉంటే దీంట్లో మాత్రం స్లీక్ పులర్డ్ బ్యాక్ హెయిర్ స్టైల్ ఉంది. హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్తో పాటు మెడలో హార్ట్ చామ్స్ ఉన్న నెక్లెస్ కూడా ఉంది. ఈ లుక్స్ అన్ని వీ ఫ్యాషన్ షోకి అటెండ్ అయ్యే ముందు మన ఆర్మీతో షేర్ చేసుకున్నవి. ప్యారిస్ ఆర్ట్ సెంటర్ అయిన పలైదు టోక్యో వద్ద బ్లింగ్స్ ఆర్మీస్ అండ్ పాక్ బోగమ్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ సంఖ్యలో అటెండ్ అయ్యారు. ఈ త్రీ సౌత్ కొరియన్ సూపర్ స్టార్స్ వండర్ఫుల్ అవుట్ఫిట్స్ అండ్ సూపర్ లుకింగ్ విజువల్స్ను చూసి చాలామంది షాక్ అయ్యారు. ముందుగా మన వీ రెడ్ లెదర్ జాకెట్ అండ్ లెదర్ ప్యాంట్స్ వేసుకున్నాడు, వీటితో పాటు సెక్వెనర్డ్ పోలో నెక్టీ కూడా వేసుకున్నాడు. జాకెట్ను ఓపెన్గా ఉంచేయడంతో ఈ నెక్టీ అందరికీ బాగా కనిపించింది. ఇక టాజల్డ్ నెక్ పీస్ గురించి సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బేబీ లీసా అవుట్ఫిట్, లీసా ఫిట్టింగ్ బ్లాక్ హాల్టెడ్ నెక్ టాప్ విత్ బ్లాక్ లెదర్ షార్ట్స్ను వేసుకుంది, దీంతోపాటు హై హీల్డ్ బ్లాక్ పాయింటెడ్ బూట్స్ను కూడా వేసుకుంది. నెక్స్ట్ పాక్ బోగమ్ బ్లాక్ వెస్ట్
బ్లేజర్, పోలో నెక్ అండ్ లెదర్ ప్యాంట్స్ను వేసుకున్నాడు. మన వి వేసుకున్నట్టే పాక్ బోగం కూడా ఒక ఓటీటీ నెక్ పీస్ను వేసుకున్నాడు. ఓవరాల్గా ఈ త్రీ మెంబర్స్ అవుట్ఫిట్స్ చాలా బాగున్నాయి అండ్ వీరికి సరిగ్గా సరిపోయాయి కూడా. ఫైనల్లీ వీరు ప్యారిస్కు వెళ్ళడానికి మెయిన్ రీజన్ సెలెన్ మెన్స్ స్ప్రింగ్ సమ్మర్ 2023 కలెక్షన్ చూడడం కోసం. సో షోను చక్కగా ఎంజాయ్ చేశారు. మోడల్స్ వాక్ను మన వి తన ఐజీ స్టోరీ ద్వారా ఆర్మీతో షేర్ చేసుకున్నాడు. షోను ఎంజాయ్ చేయడంతో పాటు కొంతమంది సెలబ్రిటీస్ను కూడా కలిశారు. 2015లో తమ గోల్స్ అండ్ ప్లాన్స్ను కార్డు మీద రాయమని బీటీఎస్ మెంబర్స్ని అడగగా వి తన నెక్స్ట్ గోల్ ప్యారిస్ షోకు అటెండ్ అవ్వడం అని రాశాడు. ఫైనల్లీ 2022లో తన గోల్ను ఫుల్ఫిల్ చేసుకున్నాడు. అది కూడా ఒక రాయల్ వెల్కమ్ను పొంది. వి హార్డ్ వర్క్ అండ్ టాలెంటే తనని ఇంత గొప్ప పొజిషన్కు తీసుకువచ్చాయి. అలాగే మీలో కొంతమంది లీసా వీను ఒప్పా అని పిలిచిందా అని అడుగుతున్నారు. పలైదు టోక్యోలో మన త్రీ ఐడల్స్ ఎంట్రీ ఇచ్చినప్పుడు వారి ఫ్యాన్స్ను చూస్తూ అండ్ వారికి హలో చెప్తూ ఉన్నారు. అప్పుడు ఫోటో పోస్ట్ కోసమని ఈ త్రీ మెంబర్స్ను కెమెరా వైపు చూడమని అడగగా మన వి మాత్రం ఆర్మీనే తన సర్వస్వం అన్నట్టు వారికి కంటిన్యూస్గా హలో చెప్తూ ఉన్నాడు. అప్పుడు లీసా ఫోటో పోస్ట్ కోసమని వీను ఒప్పా అని పిలిచింది. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఫొటోస్ తీసుకున్నారు. ఒప్పా అంటే సౌత్ కొరియన్ లాంగ్వేజ్లో ఓల్డర్ బ్రదర్ అన్నాడు. మన వి లీసా కంటే పెద్దవాడు, అందుకనే లీసా వీను ఒప్పా అని పిలిచింది. ఇన్ఫ్యాక్ట్ పాక్ బోగమ్ను కూడా అలాగే పిలిచుంటుంది. ఫైనల్లీ షో అయిపోయిన తర్వాత ఈ త్రీ మెంబర్స్ సౌత్ కొరియాకు సేఫ్గా తిరిగి వచ్చారు. వి ఫ్యాన్స్తో ఎయిర్పోర్ట్ వద్ద ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వకుండా డైరెక్ట్గా కార్లోకి వెళ్ళిపోయాడు. మేబీ చాలా అలసిపోయి ఉండడం వల్లేమో. జేహోప్ మోర్ సాంగ్ సాధించిన రికార్డ్స్ ఏంటి? ప్రీవియస్ వీడియోలో జేహోప్ సింగిల్ ట్రాక్ అయిన మోర్ సాంగ్ రిలేటెడ్ కొన్ని డీటెయిల్స్ చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో మోర్ సాంగ్ సాధించిన కొన్ని రికార్డ్స్ను చూద్దాం. రిలీజ్ అయ్యి 1 వీక్ కూడా కాలేదు, అప్పుడే మోర్ సాంగ్ మంచి రికార్డును సాధించింది. బీటీఎస్ మెంబర్స్ చాప్టర్ 2లో రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ మోర్. జేహోప్ తన చాప్టర్ 2 జర్నీను చాలా చక్కగా స్టార్ట్ చేశాడు. మనందరికీ తెలుసు మోర్ సాంగ్ జులై 1వ తేదీన రిలీజ్ అయిందని. 1 PM KST అండ్ 9:30 AM IST రిలీజ్ అయిన ఈ సాంగ్ మ్యూజిక్ చార్ట్స్లో టాప్ పొజిషన్ను దక్కించుకుంది. రిపోర్ట్స్ ప్రకారం జేహోప్ మోర్ సాంగ్ ఐట్యూన్స్లో 1 పొజిషన్ను దక్కించుకుంది. అది కూడా 84 డిఫరెంట్ రీజియన్స్ అరౌండ్ ద వరల్డ్. గ్లోబల్ బిగ్గెస్ట్ మ్యూజిక్ మార్కెట్స్ అయిన యునైటెడ్ స్టేట్స్, కెనడా, స్పెయిన్, ఫ్రాన్స్ అండ్ డెన్మార్క్లో ఈ సాంగ్ టాప్ పొజిషన్లో నిలిచింది. మోర్ సాంగ్లో జేహోప్ వర్సటైల్ నేచర్ను చూసి ఆర్మీ చాలా షాక్ అయ్యారు. ఇంతకుముందు మనం ఎప్పుడు చూడని జేహోప్ను మోర్ సాంగ్ MV చూసాం. జేహోప్ ప్రకారం మోర్ సాంగ్లో చాలా ఎమోషన్స్ ఉన్నాయంట. ఈ సాంగ్ థీమ్, బ్యాక్గ్రౌండ్, కాన్సెప్ట్ అన్నీ కూడా చూడడానికి హర్రర్ వైబ్స్ను కలిగిస్తున్నాయి. జేహోప్ తన సోలో ఆల్బమ్ అయిన జాక్ ఇన్ ద బాక్స్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. తన ఫీలింగ్స్ అండ్ తన మ్యూజిక్ స్టైల్ను మనకు పరిచయం చేయడానికి తన వంతు కృషి చేశాడు. తన ఎఫర్ట్స్కు తగ్గ ఫలితమే లభించింది. ఈ సాంగ్ రిలీజ్ అయిన ఫ్యూ డేస్లోనే మంచి రికార్డ్ సాధించింది. ఈ సాంగ్ ఆర్మీస్కు కూడా చాలా బాగా నచ్చింది. తనకు లభించిన మంచి సపోర్ట్ అండ్ పాజిటివ్ రెస్పాన్స్ను చూసి జేహోప్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రికార్డ్స్ ప్రకారం మోర్ సాంగ్ ఫస్ట్ 24 అవర్స్లో అరౌండ్ 17 మిలియన్ వ్యూస్ను దక్కించుకుంది. టోటల్ 17 మిలియన్ వ్యూస్లో ఫస్ట్ 10 మిలియన్ వ్యూస్ సాంగ్ రిలీజ్ అయిన ఫస్ట్ 10 అవర్స్లోనే లభించాయంట. జేహోప్ తన స్టోరీలో మోర్ సాంగ్ వ్యూస్ రిలేటెడ్ స్క్రీన్ షాట్ను ఆర్మీతో షేర్ చేసుకున్నాడు. ఆ స్క్రీన్ షాట్లో మోర్ సాంగ్కు ఫస్ట్ 7 అవర్స్లో 7.7 మిలియన్ వ్యూస్ లభించాయి. ఈ 777 నెంబర్ మన బ్యాంగ్టన్ బాయ్స్ను ఇండికేట్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ స్క్రీన్ షాట్ను జేహోప్ అరౌండ్ 7:00 తీశాడు. అన్నీ కూడా 7 అనే నెంబర్కు పర్ఫెక్ట్గా సింక్ అయ్యాయి. ఆర్మీస్ చూపించిన లవ్కు జేహోప్ ధన్యవాదాలు తెలిపాడు. వీవర్స్లో ఒక లెంతీ పోస్ట్ను క్రియేట్ చేశాడు. దాంట్లో జేహోప్ ఈ ఆల్బమ్ ప్రిపేర్ చేయడానికి ఎంత హార్డ్ వర్క్ చేశాడు, మోర్ సాంగ్ కాన్సెప్ట్ అండ్ దాని రిలేటెడ్ డీటెయిల్స్ గురించి చెప్పాడు అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాడు. ఆ పోస్ట్ను అండ్ జేహోప్ మోర్ సాంగ్ను వీలైతే ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జేహోప్ ఫుల్ ఆల్బమ్ జులై 15వ తేదీన రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు మోర్ సాంగ్ను వీలైనంత ఎక్కువగా స్ట్రీమ్ చేద్దాం. ఆ తర్వాత రిమైనింగ్ సాంగ్స్ను కూడా మంచి పొజిషన్స్కు తీసుకువెళ్దాం. సో మోర్ సాంగ్ను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా బీటీఎస్ అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.